నమస్తే, వెల్కమ్ టు కేసిక్స్. నేను సునీల్. ఏదైతే జిల్లా వ్యాప్తంగా నేడు ప్రారంభమైనటువంటి పదవతరగతి పరీక్షల్లో భాగంగా కూడా ఇప్పటికే 9:30 నుంచి 12 గంటల వరకు ప్రారంభమయ్యే పరీక్షా కేంద్రాల్లో విద్యాశాఖ అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే కూడా స్థానికంగా ఆర్మూరు ప్రాంతంలో పెద్ద ఎత్తునటువంటి మొత్తం 14 ఆర్మూరు పట్టణంతో పాటు గ్రామీణ స్థాయిలో కూడా 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఉదయం ఏదైతే 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షా కేంద్రాలు కూడా పూర్తి ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యార్థులు మనం చూడడం జరుగుతుంది ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద. ఎవరైతే వచ్చిన విద్యార్థులకు ప్రధానంగా వాళ్ళకు హాల్ టికెట్స్ గైడెన్స్, అలాగే వాళ్ళు ఎలాంటిమైన ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకొస్తున్నారా అన్న విషయాలను కూడా స్థానిక ఎల్వోలు అలాగే ఇన్విజిలేటర్లు కూడా వాళ్ళని పరిశీలించి లోపలికి పంపడం జరుగుతుంది. ప్రత్యేకంగా కూడా పోలీసు బందోబస్తు కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా కూడా పోలీసు బందోబస్తు విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి పంపించినట్టు కూడా మనకు కనబడుతోంది. అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఏదైతే పరీక్షా కేంద్రం నిర్వహిస్తున్నారో ఆ పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను కానీ ఇతరేతర ఏదైతే ఆన్లైన్ సేవా కేంద్రాలను కానీ పూర్తి స్థాయిలో మూసివేయాలని చెప్పేసి అని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగానే కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరైనా అలా తెరిచి ఉంటే కూడా వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పేసి అని కూడా పోలీస్ శాఖ అలాగే విద్యాశాఖ హెచ్చరించడం జరిగింది. ఇందులో భాగంగానే కూడా ఆర్ము గర్ల్స్ పాఠశాలలో ప్రస్తుతం మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. అంటే వచ్చిన విద్యార్థులకు అలాగే ప్రిపేర్ అయిన విద్యార్థులకు కూడా ఇక్కడ ఏర్పాట్లు, అలాగే వారి ఇప్పటికే రూమ్లకు వెళ్ళిన పరిస్థితి మనకు తెలుస్తుంది. వాళ్ళని పరిశీలించి విద్యార్థులను పరిశీలించిన తదనంతరమే వారిని రూముల్లోకి అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రూమ్లో ఎంతమంది, ఒక రూములో కనిష్టంగా కూడా ఉండాల్సిన విద్యార్థులను 10 నుంచి 14 మందికి మాత్రమే ఒక రూమ్లోనూ విద్యార్థులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 14 పరీక్షా కేంద్రాల వద్ద కూడా పోలీసు పహార, అలాగే ప్రత్యేకంగా డీఓలు, అలాగే ఇన్విజిలేటర్లను ఈ ఆర్మూర్ ప్రాంతానికి ప్రధానంగా ఎంఈ మండల విద్యాధికారికి కూడా 2 ప్రధానంగా పోస్ట్, ఆర్మూర్తో పాటు డిచ్పల్లి కేంద్రానికి కూడా వీరికి ప్రత్యేక అధికారి కూడా నియమితులను చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే 12 పరీక్షా కేంద్రాలను ఈ సంవత్సరం కేవలం 6 పరీక్షలుగా కుదించి ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే పరీక్ష లోపల కూడా విద్యార్థులకు మౌలిక వసతులు ఉన్నాయా లేదా అన్న విషయాల కోసం మన దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఎం మంజుల. గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం మరియు చీఫ్ సూపరింటెండెంట్గా కూడా మా స్కూల్లోనే వర్క్ చేస్తున్నాను. పకడ్బందీగా జరుగుతాయి. పిల్లలను పీస్ఫుల్గా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇస్తున్నాము. ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని కోరుకుంటున్నాను. 180 మంది రెగ్యులరు, 4 ప్రైవేటు. వసతులు అన్నీ పర్ఫెక్ట్గా ఉంచుకున్నాము. ఫ్యాన్స్, లైట్స్ అన్నీ బిఫోరే అన్నీ ఇది చేసుకున్నాం. వాటర్ కూడా ఫెసిలిటీ కల్పిస్తున్నాం. వాష్రూమ్స్ కూడా పర్ఫెక్ట్. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. ఇక్కడ మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాము. ఇక్కడ పిల్లలకి ఏదన్నా అయితే
చక్కరచ్చి పడిపోవడం, వాళ్ళ తినకుండా రావడానికి వస్తూ ఉంటే వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్ అందించడము, హెడ్ ఎక్ ఉన్న వాళ్ళకి పారాసెటమాల్ అలాంటివి అందించడానికి మా అర్బన్ సెంటర్ నుండి వచ్చాం సార్, హెల్త్ డిపార్ట్మెంట్ నుండి. థ్యాంక్ యూ సార్. నిక్లేష్ వేల్పూర్ స్కూల్ ఇంటి దగ్గరనే అపెండిక్స్ ఆపరేషన్ ఆపరేషన్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాను రాస్తున్నా సిక్స్ డేస్ అంటే మన ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బంది హెల్త్ ఇబ్బంది అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు ఎలాంటి వసతులు ఇబ్బందులు కలగకుండా కూడా వాళ్ళకు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఓకే. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు ప్రారంభమైనవి కాబట్టి ప్రతి విద్యార్థి ఎలాంటి భయం లేకుండా వాళ్ళు ప్రిపరేషన్ చేసింది కరెక్ట్ ప్రజెంటేషన్ ఇస్తూ తమ యొక్క పాఠశాలకు మరియు మండలంకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా ర్యాంకు తీసుకొచ్చుకోవాలని జీపీఏ 10 బై 10 సాధించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఆహార జాగ్రత్తలు మరియు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనో హెల్త్ పాయింట్ ఆఫ్లో తీసుకొని సక్సెస్ కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్రాల వద్ద కూడా ఎవరు కూడా ఇతరులు లోపానికి రాకుండా కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికంగా మనం చూడడం జరుగుతుంది. ఆర్మూర్ ఎస్హెచ్ఓ సురేష్ బాబు పర్యవేక్షణలో కూడా ప్రతి పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించడం జరుగుతుంది. ఎవరు కూడా అంటే అనుమతి లేకుండా ఎవరైనా లోపలికి రాకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ ప్రాంతంలో కూడా పరీక్షా కేంద్రాల విషయంలో జిరాక్స్ విషయంలో కూడా నడిపించకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. స్థానిక పోలీస్ ఆర్మూర్ ఎస్హెచ్ఓ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది? మన ఆర్మూర్ పట్టణం మరియు విలేజ్లలో ఒక 14 సెంటర్లలో ఈరోజు 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ప్రతి సెంటర్కి ఒకరు ఇద్దరు కానిస్టేబుల్ చొప్పున ఆ స్కూళ్ళలో ఉన్న స్ట్రెంత్ను బట్టి ఒకరు ఇద్దరు కానిస్టేబుల్ చొప్పున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసుకునే విధంగా అలాగే ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా ఎవరైనా చిట్టీలు అందించడం కానీ ఇంకేదైనా అలాంటి వాటిని పనుల మీద స్పెషల్ దృష్టి పెడతాము. పిల్లలందరూ ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసుకునేలా తగిన ఏర్పాట్లు చేస్తాం.
తరగతి పరీక్షలు ప్రారంభం ఇప్పటికే 9:30 కావస్తుంది కాబట్టి విద్యార్థులకు పేపర్ చేరిపోవడం జరిగింది. అలాగే ఈ ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 14 పరీక్షా కేంద్రాలను పోలీస్ శాఖ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలాగే చీటింగ్కు పాల్పడకుండా ప్రత్యేక పహారా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలీసు బందోబస్తు, పరిసర ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇతరులు కూడా అనుమతించబోకుండా కూడా పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఆర్మూర్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి పరీక్ష 10వ తరగతి పరీక్షలపై కేసిక్స్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తున్నటువంటి కేసిక్స్ కెమెరా పర్సన్ రాజేష్తో సునీల్, కేసిక్స్ ఛానల్, ఆర్మూర్ పట్టణం.